జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించుకుని 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 178 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లోని కూడా ఒక పండగలా, ఒక ఉత్సవంలా, ఒక జాతరలాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిపి ప్రజలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో భాగస్వాములై ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క అభిమానాన్ని, ఆత్మీయతని, ప్రమాణ భాగాల్ని చూపిస్తా ఉన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప సంక్షేమ పాలనని మనందరికీ ఇప్పుడు అందించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది ఏ స్థాయిలో అంటే, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి మరణాన్ని తట్టుకోలేక 650 గుండెలు ఆగిపోయినాయనంటే ఈ రాష్ట్రంలో ఎంతటి అభిమానాన్ని ఆయన చూరమన్నారో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని అనేటువంటిది ఒక్క ఉదాహరణ మనం తీసుకుంటే చాలు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరూ ఆకాశం వైపు చూశారు. ఈ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారో, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారు, ఆయన ప్రారంభించినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టుల్ని భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరుంటారు అని చెప్పి ఆలోచన చేశారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మనం చూసాం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య అనేక సంఘర్షణలు జరిగినాయి, అనేక భేదాలు వచ్చినాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మరవేళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో మరి రాష్ట్రాన్ని ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు వారికి వత్తాసు పలికి ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే ఆ వేళ తెలుగుదేశం పార్టీని ఢిల్లీ వాళ్ళకు వ్యతిరేకంగా మొదలుపెట్టారో పూర్తిగా వాటిని కూడా గాలి కొదిలేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ఆ వేళ ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి 2014 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 650 వాక్యాలను ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగాన్ని కల్పిస్తానన్నారు, ఉద్యోగం ఇవ్వలేనటువంటి పక్షంలో నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు ఇస్తానన్నారు. అనేక వాగ్దానాలు ఇవన్నీ ఇప్పుడు ఇచ్చి ఎన్నికల అనంతరం పూర్తిగా ఆ వాగ్దానాలను అన్నింటిని కూడా పక్కన పెట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి చెత్తబొట్టలో వేసి కేవలం దొరికిన మేరకు దోచుకోవడం అనేటువంటి మాత్రమే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా దోచుకోవడం మాత్రమే చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇవాళ దానికి భిన్నంగా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని యావత్ ప్రపంచ దేశాల్లో ఏ నాయకులు కూడా చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సుమారుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యల్ని దగ్గర నుంచి చూసి ఎవరెవరికైతే ఏ రకంగా మేలు చేయగలుగుతాం అనేటువంటిది ఒక ఆలోచన చేసి ఒక అధ్యయనం ద్వారా ఒక ప్రజా మేనిఫెస్టోని
ప్రజలు ముంగిట్లోకి తీసుకొచ్చి ఆ మేనిఫెస్టోను చూపించి ఓట్లు అడిగి ఒక చారిత్రాత్మక విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టుగా మరివేళ ప్రజలు ఆశీర్వదించారు. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే ఇచ్చినటువంటి మాటని ఏ రకంగా నెరవేర్చుకోవాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా, ఒక సంకల్పం ఉన్నటువంటి నాయకుడిగా, మేనిఫెస్టో అనేటువంటిది కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాదు, ఆ మేనిఫెస్టోని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మన మేనిఫెస్టోలో చూపించినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చేటటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి విషయాలు కాదు. ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు కానీ పార్టీలోనే సొంత పార్టీలో ఉన్నటువంటి వారు కానీ ఆశ్చర్యపోయేటటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అది కూడా కేవలం మన రాష్ట్రానికి పరిమితం అవ్వటం లేదు, మన పొరుగు రాష్ట్రాలు, మన దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. ఏ రకంగా ఇటువంటి నిర్ణయాలు ఇంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలుగుతూ ఉన్నాడు అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ఇతర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. ఒకే ఒక్క ఉదాహరణ, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఆ సైన్యమే ఈవేళ వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 కుటుంబాలకి ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రతినిధిని తీసుకొచ్చారు. ఆ ప్రతినిధిని ప్రతి ఇంటికి కూడా ఆ గడపలోకి వెళ్ళి ఆ గుమ్మం తలుపు తట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో తెలుసుకోమని చెప్పి ప్రతి ఇంటికి కూడా పంపేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని క్రోడీకరించి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏవేవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారికి అందేటటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరికైనా ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సాయం కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, లేక ఏ సంక్షేమ పథకం కావాలన్నా కూడా ఆ గ్రామంలో ఒక రాజ్యాంగేతర శక్తులుగా ఏర్పడినటువంటి జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా, చొప్పులు అరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మన జన్మభూమి కమిటీలు వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఓ లబ్ధిదారుడు వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ద్వారా మాకు మేలు చేయండి అని చెప్పని అడిగితే, నువ్వు పచ్చ చొక్కా వేసుకున్నావా లేదా సైకిల్ గుర్తుకు ఓటేసావా లేదా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నావా లేదా అని చెప్పి మాత్రమే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు కూడా అందరికీ అందేటటువంటి పరిస్థితులు కాదు. ఏ కొంతమందికో, కేవలం ఎవరికో కొంతమందికి మాత్రమే వాళ్ళకు కూడా అదృష్టం ఉంటే అందేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఊరికనే ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళు ఆ జన్మభూమి కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు తడపాలి, వాళ్ళ జేబులు నింపాలి, అప్పుడు మాత్రమే ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి, వర్గాలకి అన్నిటికీ కూడా అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అన్ని సంక్షేమ పథకాలని కూడా ఒక సాచ్యురేషన్ మోడ్లో ఇవాళ అందిస్తూ ఉన్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి, అటువంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం కూడా మనమందరం కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉందని చెప్పి కూడా ఇవాళ మీ అందరికీ ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈవేళ నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంట్లోని కూడా వెలుగులు తీసుకుని రావాలి, ప్రతి ఇంట్లోని కూడా ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి, కేవలం ఒక ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చున్నాను అన్నట్టుగా కాకుండా ప్రతి ఇంట్లోని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో, ఒక తండ్రిగానో, ఒక కొడుకుగానో, ఒక మేనమామగానో ప్రతి ఇంట్లోని కూడా ఆర్థికంగా వాళ్ళకి సాయం అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో నవరత్నాల పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నటువంటి తీరు చూస్తే నిజంగా
ఒక మనసుతో పనిచేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ ఒక రెండు మూడు ఉదాహరణలు మనం చెప్పుకోవాల్సి వస్తే, గతంలో పెన్షన్ పథకం మనం చూసేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 75 రూపాయలు మాత్రమే పెన్షన్ చెప్పారు. ఆ 75 రూపాయలు కూడా గ్రామానికి మహా అయితే ఒక 10 మందికో 20 మందికో మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఎవరికైనా కొత్తగా పెన్షన్ రాయాలి అంటే వాళ్ళు శ్మశానం దగ్గర కూర్చుని ఆ 10 మందిలోనో 20 మందిలోనో ఎవరు చనిపోతారా అని చెప్పని ఎదురు చూస్తే ఆ చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్తగా ఇంకొకరికి పెన్షన్ రాసేటటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళకు కూడా ఊరికినే కాదు, కేవలం కొంతమందికి మాత్రమే ఆ లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ చుట్టూ ఎండిఓ చుట్టూనో లేకపోతే ఆ పంచాయతీ సెక్రటరీ చుట్టూనో సర్పంచుల చుట్టూనో లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి ఆ అధికార పార్టీ నాయకుల చుట్టూనో తిరిగితే ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకి ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ దానికి భిన్నంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలకే వాలంటీర్ ఇంటికెళ్ళి మరి 90 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు 100 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా ఇంటికెళ్ళి చేతిలో పెన్షన్ పెట్టి వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇళ్ల స్థలాలు కూడా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి పాపాన పోలేదు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమానికి తిరగడానికి వెళ్ళినప్పుడు పాపం చాలామంది పేదవాళ్ళు మహిళలు సిగ్గుమిడిచి ఎన్నో వందల మంది తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో బయటకు వచ్చి నోరు తెరిచి అన్న ఒక చిన్న గదిలో 3-4 కాపురాలు ఉంటా ఉన్నాం. భార్య భర్త కలుసుకోవాలంటే కనీసం 3 నెలలకి 4 నెలలకు కూడా ఒకసారి కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ కారణంతో చాలామంది భార్య భర్తలు విడాకులు తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, విడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళ మాటలు చెప్పినప్పుడు ఎంతటి దయనీయమైనటువంటి పరిస్థితిలో నిజంగా పేదవాళ్ళు ఉన్నారనేటువంటిది నిజంగా మనసుకి బరువు అనిపించేటటువంటి విషయం. మరి అటువంటివన్నీ కూడా దగ్గర నుంచి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర, బహుశా ప్రపంచ దేశాల్లో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి గొప్ప ఆలోచన. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాన్ని ఒకేసారి ఇచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాము. ఇదే కోవలో అమ్మఒడి కానివ్వండి, పీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేక ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల కోసం చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు, అందులో మనం కూడా భాగస్వాములు అవ్వడం అనేటువంటిది నిజంగా చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాజమండ్రి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి ఆయన మరింత ఆయురారోగ్యాలతో మరింత మరి శక్తి సామర్థ్యాలతో రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి గడిచినటువంటి సంవత్సరం కాలంగా రాజమండ్రిలో ముఖ్యంగా నాన్నగారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు. మరి మేము కూడా గతంలో మా కుటుంబం అనేక సమస్యల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక ధైర్యంగా మాకు ఒక అండగా నిలబడి మరి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని మరి క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రతి వార్డు లెవెల్లో బూత్ లెవెల్లో కూడా పార్టీని ఒక బలోపేతం చేస్తూ ఒక స్ట్రెంగ్త్గా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా పార్టీని ఒక ఫౌండేషన్ వేస్తూ ఈవేళ ఈ రాజమండ్రి 30,000 ఓట్ల మెజారిటీతో ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో మరి వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొంటూ పార్టీని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తూ మరి పార్టీని అన్ని సామాజిక వర్గాల్లో కానీ అన్ని వర్గాల ప్రజల్లోంచి కానీ లేక అన్ని వార్డుల్లోంచి కానీ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు ఈవేళ ఇంత చక్కటి కార్యక్రమం నిజంగా రాగానే ఆ స్టేజ్ అట్మాస్ఫియర్ చూస్తే నిజంగానే అందరం కూడా దేవుళ్ళగా కొలుచుకోవాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా నిజంగా ఎవరికి కూడా ఇంత అంటే ఇటువంటి కరోనా సమయంలో కూడా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంది,
విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్కన చాలా లోటు బడ్జెట్తో ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన కరోనా వ్యాధి వచ్చి మరింత ప్రభుత్వాన్ని ఆర్థికంగా అప్రాప్తం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ప్రజలకి నేనున్నాను అని చెప్పి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి ఏ సంక్షేమ పథకం కూడా ఆగకూడదు అని చెప్పి మన మనసుతో పనిచేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలయం లాంటి ఒక ప్రాంగణాన్ని ఇక్కడ తీసుకొచ్చి నిజంగా ఒక దేవుడు లాంటి వ్యక్తినే ఇక్కడ మనందరి ముందు కూడా పెట్టి మనందరికీ కూడా ఒక్కసారి సంవత్సరం గల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి గుర్తు చేసుకునే దానికి ఇంత చక్కటి వేదికని తీసుకుని రావడం మరి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు శివరామ సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయో అది కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే మరో ఎన్నికలు కానివ్వండి శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో 50కి ఖచ్చితంగా గొప్ప మెజారిటీతో ఇక్కడ మన కార్పొరేషన్ను వార్డు గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా నేను మాటలు తెలియ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక చక్కటి టీం వర్క్ చేస్తూ మరి రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులుగా మరి నందిపు శ్రీనివాస్ గారు కూడా గడిచినటువంటి ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి రోజు నుంచి కూడా చాలా సమర్థవంతంగా ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి వారితో పాటు మాజీ ఫ్లోర్ లీడరు మరి పార్టీలో ముఖ్య నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు మరి అలాగే మన మార్కెట్ యార్డు చైర్మన్గా ప్రతిపాదనలో ఉన్నటువంటి పోల్ విజయలక్ష్మి గారు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కార్పొరేటర్లు కానీ ఎక్స్ కార్పొరేటర్స్ కానీ లేకపోతే నాన్నగారితో గతంలో ప్రయాణం చేసినటువంటి నక్క శ్రీనగేశ్ అంకులు కరీంఖాన్ అంకులు అలాగే గంగాధర్ అంకులు అందరికీ కూడా దాస వెంకట్రావు గారు ఇట్లా చాలామంది నాన్నగారితో గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ ముందుకొచ్చి మనతో పాటు మన టీంలో పనిచేయడం అనేటువంటిది కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ ఎవరు కూడా ఊరికినే ఇవాళలాగా సాక్షి పేపర్లో ఫోటో పడిందా లేకపోతే ఏదో ఫేస్బుక్లో ఫోటో పెట్టుకున్నాం అన్నట్టు కాకుండా అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈవేళ ఒక అడుగు ముందుకేసి శివరామ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ రకంగా అయితే పనిచేసిందో ఆ రకంగా మళ్ళీ పనిచేయాలి అని చెప్పి ముందుకు రావడం అనేటువంటిది కూడా నిజంగా చాలా సంతోషం. ఖచ్చితంగా ఇక్కడ మీ అందరిని చూస్తూ ఉంటే రాబోయేటటువంటి రోజుల్లో డెఫినెట్గా మన పార్టీ ఒక మంచి గెలుపు కార్పొరేషన్ ఎన్నికల్లో వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా రాజానగరం నియోజకవర్గం నుంచి మరి నాకు ఎప్పుడూ కూడా ఒక సొంత తండ్రి లాగా వెనకుండి అనేక కార్యక్రమాలు నడిపించేటటువంటి మా అరబాల చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు అనేక కార్యక్రమాలు అనేక సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా రజనీకాంత్ గారికి మన కోటాకి మన సురేష్ గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తూ చాలామంది పాత్రిక సోదరులు కూడా కనిపిస్తూ ఉన్నారు ప్రింట్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్స్ అటువంటి పెద్దలందరూ కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.